కెమికల్ రియాక్షన్స్ దీనిని తెలుగులో రసాయన చర్యలు అంటారు. కెమికల్ రియాక్షన్స్ ఎలా జరుగుతాయంటే పరమాణువుల మధ్యగల బంధాలు తెగిపోయి కొత్త బంధాలు ఏర్పడడం జరుగుతాయి. అయితే ఒక మెటీరియల్ ను మరొక మెటీరియల్ తో కలిపినప్పుడు వాటి మధ్య రియాక్షన్స్ జరుగుతాయి. దీనినే కెమికల్ రియాక్షన్ జరిగింది అని అంటారు. అయితే ఈ కెమికల్ రియాక్షన్స్ వింతగా మరియు భయంకరంగా కూడా మారే అవకాశం ఉంది. సో ఈ కెమికల్ రియాక్షన్స్ మనుషుల మనుగడకు చాలా ప్రభావితం చేశాయి. మీరు గమనించినట్లయితే సుమారు 20 లక్షల సంవత్సరాల క్రితం ఆదిమానవుల నుంచి నేటి వరకు మనం ఎన్నో మార్పులను గమనించవచ్చు. అవి మన అలవాట్లు కావచ్చు, లేదా మన డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, లేదా మనం తీసుకునే ఫుడ్ కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు. అప్పటి నుంచి ఇప్పటికి పోల్చుకుంటే ఎన్నో మార్పులు వచ్చాయి. అయితే హ్యూమన్స్ లైఫ్ లో ఎక్కువగా ప్రభావితం చూపిన 5 కెమికల్ రియాక్షన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. కౌంట్ నెంబర్ 1, సిలికాన్. సిలికాన్ని ఉపయోగించి మైక్రోచిప్స్ ను తయారు చేస్తారు. ఈ మైక్రోచిప్స్ యొక్క కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంతలా ఉంటుందంటే ఫస్ట్ కంప్యూటర్ అయిన ఎనియాక్ కంప్యూటర్ లో దాదాపు 10,000 కెపాసిటర్స్ మరియు 7,000 డయోడ్స్ మరియు 70,000 రెసిస్టర్స్ మరియు 18,000 వాక్యూమ్ ట్యూబ్స్ ఉండేవి. అంతేకాదు వీటన్నింటిని జాయింట్ చేస్తూ 5 లాక్స్ ప్లస్ వైరింగ్ కనెక్షన్స్ ఉండేవి. అలాగే ఈ కంప్యూటర్ యొక్క వెయిట్ 30 టన్నుల బరువు ఉండేది. 30 టన్నుల బరువు అంటే 30,000 కేజీలతో సమానం. కానీ వీటన్నింటిని కేవలం ఈ చిన్న స్మాల్ చిప్ లో ఇన్క్లూడ్ అయ్యేలా రియాక్షన్స్ జరుగుతూ వచ్చాయి. అయితే ఇదంతా జరగడానికి కారణం ట్రాన్సిస్టర్స్. ఈ ట్రాన్సిస్టర్స్ ను సిలికాన్ తో తయారు చేస్తారు. అయితే ఈ సిలికాన్ ను 1823లో జాన్స్ జాకబ్ బెర్జీలియన్ అనే కెమిస్ట్ కనిపెట్టాడు. ఇప్పుడున్న అన్ని ఎలక్ట్రానిక్ డివైజ్లలో దాదాపుగా ఈ సిలికాన్నే ఉపయోగిస్తున్నారు. ఇన్కేస్ సిలికాన్ని గనక కనిపెట్టకపోయి ఉంటే మీరు డైలీ లైఫ్లో వాడే మొబైల్స్, కంప్యూటర్స్, టీవీస్ ఇలాంటివి ఎన్నో ఉండేవి కాదు. అంతేకాకుండా మీరు ఈ వీడియోని చూసి ఉండేవారు కాదు. అంటే మీరు చూస్తున్న మొబైల్ కూడా ఉండేది కాదు. కౌంట్ నెంబర్ 2, నిప్పు. హ్యూమన్స్ నిప్పుని తయారు చేయలేదు. కానీ ఆ నిప్పుని ఎలా యూజ్ చేసుకోవాలో మరియు ఆ నిప్పుని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నారు. ఇదే మనుషులు సాధించిన గొప్ప విజయం. ఆది మానవుల కాలంలో నిప్పుని వేడి కోసమో మరియు జంతువుల నుంచి సేఫ్టీ కోసమో మరియు రాత్రిపూట వెలుగు ఉండదు కాబట్టి లైటింగ్ కోసమో ఉపయోగించేవారు. నిప్పు వాడుకలోకి వచ్చిన కొన్ని రోజులకి వారు నిప్పుని యూజ్ చేసి ఫుడ్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచి మనుషుల అభివృద్ధి మొదలయ్యింది. సో వండిన పదార్థాలను తినడం వల్ల ఫుడ్లోని హాని కలిగించే బ్యాక్టీరియా చనిపోయి వారు తీసుకునే ఫుడ్ హెల్దీగా మారడం జరిగింది. అలాగే ఆ ఫుడ్ నుంచి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ మన శరీరానికి అందడం జరిగింది. అంతేకాకుండా మన బ్రెయిన్లోని న్యూరాన్ల సంఖ్య బాగా అభివృద్ధి చెందడం జరిగింది. ఇక్కడి నుంచే మనిషి లైఫ్ స్టైల్ చాలా అభివృద్ధి జరిగింది. కౌంట్ నెంబర్ 3, బ్రాంజ్. ప్రస్తుతం మనం యూజ్ చేస్తున్న అన్ని వస్తువులు మెటల్స్తోనే తయారవుతాయి. అయితే ఈ మెటల్స్ను 3300 నుంచి 2100 BC మధ్య కాలం నుంచే ఉపయోగించడం స్టార్ట్ అయ్యింది. అప్పట్లో మానవులు రాళ్లను ఆయుధాలుగా ఉపయోగించారు. అలాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం యూజ్ చేసే పరికరాలు చాలా మార్పులు చెందాయి. కానీ ఇప్పుడు మనం వాడే ఆయుధాలలో బ్రాంజ్ను ఉపయోగిస్తారు. అయితే మనిషి కనిపెట్టిన గొప్ప మెటల్ బ్రాంజ్. ఎప్పుడైతే బ్రాంజ్ని కనిపెట్టారో అప్పటి నుంచి మనిషి మెటల్స్ను ఉపయోగించడం స్టార్ట్ చేశాడు. ఈ మెటల్స్ మనుషులపై ఎంతలా ప్రభావం చూపించాయంటే మన డైలీ లైఫ్లో మెటల్తో తయారు చేసిన వస్తువులు లేకుండా ఇమాజిన్ చేసుకోలేము. అలాగే బ్రాంజ్ను కనిపెట్టిన తరువాత మనిషి కనిపెట్టిన మరో గొప్ప ఇన్వెన్షన్ చక్రాన్ని కనిపెట్టడం. ప్రస్తుతం మనం చూస్తున్న స్ప్రింగ్స్, బేరింగ్స్, మెడల్స్ మరియు కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లో కూడా బ్రాంజ్ని ఉపయోగిస్తున్నారు. కౌంట్ నెంబర్ 4, ది హెబర్ ప్రాసెస్. ఇక్కడ మీరు చూస్తున్న కెమికల్ ఫార్ములాను 20వ శతాబ్దంలో మనిషి కనిపెట్టాడు. ఈ ఫార్ములా ఎలా పనిచేస్తుందంటే గాలిలో ఉండే నైట్రోజన్ను ఎరువులుగా మార్చుతుంది, అంటే ఫెర్టిలైజర్స్గా మార్చుతుంది. ఈ ఫార్ములా ప్రకారం నైట్రోజన్ను హైడ్రోజన్తో కలిపినప్పుడు వాటి మధ్య సమ్మేళనం జరిగి అమ్మోనియా ఏర్పడుతుంది. ఇన్కేస్ మనిషి ఈ ఫార్ములాను కనిపెట్టకపోయింటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రైతులు మొత్తం కలిసినా కూడా కేవలం 4 బిలియన్ల ప్రజలకు మాత్రం సరిపోయే ఆహారాన్ని పండించగలిగేవారు. కానీ ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా 7 బిలియన్ల ప్రజలు ఉన్నారు. ఈ ఒక్క ఫార్ములాను కనిపెట్టకపోయి ఉంటే ఈరోజు 3 బిలియన్ల ప్రజలకు ఫుడ్ దొరికేది కాదు. చెట్లు అనేవి ఆహారాన్ని తయారు చేసేటప్పుడు నైట్రేట్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. చెట్లకు ఎంత నైట్రేట్ ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ ఆహారాన్ని చెట్లు ఉత్పత్తి చేస్తాయి.
అయితే ఈ నైట్రేట్ అనేది జంతువులు చనిపోయి కుళ్ళిపోయినప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ప్రపంచానికి సరిపోయే ఫుడ్ కోసం ఈ నైట్రేట్ సరిపోదు కాబట్టి 1908వ సంవత్సరంలో జర్మనీకి చెందిన ఫ్రిజ్ హేబర్ అనే కెమిస్ట్ ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కనిపెట్టాడు. ఆ సొల్యూషన్ ఏమిటంటే గాలిలో 78% నైట్రోజన్ ఉంటుంది. ఈ నైట్రోజన్ను భూమిలో కలపడమే, అంటే ఎయిర్లో ఉండే నైట్రోజన్ను నైట్రోడ్గా మార్చాలి. సో హేబర్ ఒక పని చేశాడు. ఆ పని ఏమిటంటే నైట్రోజన్ యాటమ్స్ని హైడ్రోజన్ యాటమ్స్తో బాండింగ్ చేశాడు. సో దీని కారణంగా అమ్మోనియా ఏర్పడింది. అయితే ఈ అమ్మోనియాను భూమిలో కలిపినప్పుడు సమ్ రియాక్షన్స్ వల్ల అది నైట్రేట్గా మారింది. సో ఈ అమ్మోనియాను మొత్తం ప్రపంచానికి అందించాలంటే అమ్మోనియాను ఈజీగా ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేసే ప్రాసెస్ కావాలి. సో ఈ ప్రాసెస్ గురించి తెలుసుకునే ముందు మనం కెమికల్ ఈక్వల్లీ ప్రీమ్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్గా ఒక క్లోజ్డ్ కంటైనర్లో హైడ్రోజన్ని మరియు నైట్రోజన్ని నింపామని అనుకుందాం. అయితే కంటైనర్లో మొదట ఎక్కువ నైట్రోజన్ మరియు హైడ్రోజన్ ఉండటం వల్ల అమ్మోనియా అనేది చాలా ఫాస్ట్గా ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే హైడ్రోజన్ మరియు నైట్రోజన్ కౌంట్ తగ్గే కొద్దీ అమ్మోనియా ఉత్పత్తి స్పీడ్ కూడా తగ్గుతూ వస్తుంది. అలాగే సమ్ రీజన్స్ వల్ల ఉత్పత్తి అయిన అమ్మోనియా మరోసారి హైడ్రోజన్ మరియు నైట్రోజన్ల లాగా విడిపోతుంది. ఎప్పుడైతే కంటైనర్లో అమ్మోనియా ఉత్పత్తి మరియు అమ్మోనియా డీకంపోజేషన్ స్పీడ్ అనేది ఈక్వల్ అవుతుందో దానిని కెమికల్ ఈక్వల్లీ ప్రీమ్ అంటారు. కంటైనర్ను అలాగే వదిలేస్తే ఈక్వల్లీ ప్రీమ్ జరగదు. సో ఆ టైంలోనే ఎన్ రీలీ చాటులర్ అనే ఫ్రెంచ్ కెమిస్ట్ ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కనిపెట్టాడు. ఆ సొల్యూషన్ ఏమిటంటే ఆ కంటైనర్లో నైట్రోజన్ మరియు హైడ్రోజన్ తగ్గే కొద్దీ మరింత నైట్రోజన్ను అలాగే హైడ్రోజన్ను యాడ్ చేస్తే అది కెమికల్ ఈక్వల్లీ ప్రీమ్కి చేరుతుంది. దీనితో పాటు హేబర్ కూడా మరో మెథడ్ని కనుగొన్నాడు. ఆ మెథడ్ ఏమిటంటే కంటైనర్లో ఆ కెమికల్స్ పైన ప్రెషర్ పెంచడం వల్ల అప్పుడు కెమికల్ ఈక్వల్లీ ప్రీమ్ ఏర్పడుతుంది. అలాగే హేబర్ ఎక్కువ అమ్మోనియాని ఉత్పత్తి చేయటం కోసం కంటైనర్లో కంటిన్యూగా ఆపకుండా నైట్రోజన్ మరియు హైడ్రోజన్ను యాడ్ చేస్తూ ఉండాలి. అలాగే కావలసినంత ప్రెషర్ను పెంచే ఒక మెషిన్ను కనిపెట్టాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉత్పత్తి అయ్యే వాటిలో అమ్మోనియా కూడా ఉంది. ప్రతి సంవత్సరం అమ్మోనియా అనేది 131 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతుంది. ఇలా తయారయ్యే అమ్మోనియాలో 80% చెట్లకు ఎరువులుగా తయారవుతుంది. రిమైనింగ్ అమ్మోనియా అనేది ఇండస్ట్రియల్ పర్పస్లకు మాత్రమే ఉపయోగిస్తారు. అలాగే హోమ్ థింగ్స్కు మరియు ఇతర నైట్రోజన్ కాంపౌండ్స్ను తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. కౌంట్ నెంబర్ 5, ఫెర్మెంటేషన్. ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ను కొన్ని సూక్ష్మజీవులు లైక్ ఈస్ట్తో కలిపినప్పుడు ఈస్ట్ అనేది కార్బోహైడ్రేట్స్లో ఉన్న షుగర్ను తిని ఆల్కహాల్ను ఉత్పత్తి చేస్తుంది. దీనినే ఫెర్మెంటేషన్ అంటారు. ఎగ్జాంపుల్గా మనం గ్రేప్స్ని తీసుకుని వీటిని ఫెర్మెంటేషన్ చేసినట్లయితే అది వైన్గా మారుతుంది. అంతేకాకుండా మనం రోజు తీసుకునే పెరుగు తయారవ్వాలంటే కూడా పాలు నుంచి ఫెర్మెంటేషన్ జరగాలి. అప్పుడే పాలు నుంచి పెరుగు తయారవుతుంది. ఇలా ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా ఏర్పడిన ఫుడ్ను ఫెర్మెంటెడ్ ఫుడ్ అంటారు. అయితే ఈ ఫెర్మెంటేషన్ను మనిషి 7000 BC కాలానికి ముందే కనుగొన్నాడు. ఫెర్మెంటేషన్ అనే పదం ఎలా వచ్చిందంటే దానిని లాటిన్ భాషకు చెందిన ఫెర్వెర్ అనే పదం నుంచి ఫెర్మెంటేషన్ అని పెట్టారు. యాక్చువల్గా ఫెర్వెరే అంటే ఉడకపెట్టడం. ఇన్ కేస్ దీన్ని కనిపెట్టకపోయి ఉంటే ప్రస్తుతం దాదాపుగా ఫాస్ట్ ఫుడ్స్ ఉండేవి కాదు. అంతేకాకుండా ఆల్కహాల్, బ్రెడ్, నెయ్యి, కాఫీ వంటివి కూడా ఉండేవి కాదు. అంతేకాకుండా ప్రపంచాన్ని మార్చివేసిన చాలా కెమికల్స్ ఈ భూమి మీద ఉన్నాయి. అలా చెప్పాలంటే 190 డిగ్రీస్ సెంటిగ్రేడ్ దగ్గర గాలి వాటర్గా మారిపోతుంది. సో ఇక్కడ గాలి అనేది లిక్విడ్గా కొన్ని రియాక్షన్స్ వల్ల మారుతుంది. అలాగే మీరు 1/2 లీటర్ వాటర్ను మరియు 1/2 లీటర్ ఆల్కహాల్ను తీసుకొని ఒక కంటైనర్లో పొయ్యండి. ఇక్కడ 1/2 లీటర్ వాటర్ను 1/2 లీటర్ ఆల్కహాల్తో యాడ్ చేసినప్పుడు కంటైనర్లో టోటల్గా 1 లీటర్ మిశ్రమం ఉండాలి. కానీ కంటైనర్లో మాత్రం మిశ్రమం వాల్యూ 1 లీటర్ కంటే తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీటి మధ్య సమ్ రియాక్షన్స్ కారణంగా ఇలా జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కెమికల్ రియాక్షన్స్ ఈ భూమి మీద ఉన్నాయి. కొన్ని కొన్ని కెమికల్ రియాక్షన్స్ ఫ్యాక్ట్స్ గురించి మీకు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీకు ఆ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియో కింద మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ పొందడం కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చేటటువంటి బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి.
మరో వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.